గ్రేట్ తెలంగాణ టీవీకి స్వాగతం రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్లో కేంద్రం పచ్చి అబద్ధాలు చెప్పడం మీద టీఆర్ఎస్ ఎంపీలు బగ్గుమన్నారు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన బిల్లు తమకు పంపనే లేదంటూ అత్యున్నత చట్టసభతో పాటు దేశాన్ని తప్పుదోవ పట్టించిన కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బీశ్వేశ్వర్ తుడును వెంటనే బర్తరఫ్ చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేశారు కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బీశ్వేశ్వర్ తుడుపై లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు గిరిజనులు రిజర్వేషన్లు పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంపలేదని బీశ్వేశ్వర్ తుడు అబద్దాలాడి పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారని ఎంపీలను నోటీసులు పేర్కొన్నారు గిరిజనులకు తెలంగాణ ప్రజలకు కేంద్ర మంత్రి క్షమాపణలు చెప్పాలని ఎంపీలు డిమాండ్ చేశారు సభను తప్పుదోవ పట్టించిన బీశ్వేశ్వర్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని గిరిజనులు రిజర్వేషన్ పెంచాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లు ఆరు నుంచి పది శాతానికి పెంచాలని రెండు వేల పదిహేడులోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపింది బిల్లు తమ వద్దకు చేరిందని కేంద్ర హోంశాఖ కూడా ఆక్నాలర్డ్ చేసింది కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన అంశం కేంద్ర పరిశీలనలో ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా చెప్పింది ఇప్పుడేమో అసలు అలాంటి ప్రతిపాదనేది తమ వద్దకు రాలేదని పార్లమెంట్లో దారుణంగా అబద్దాలాడింది ఎస్టీ రిజర్వేషన్ పెంపు బిల్లుపై పార్లమెంట్ను పక్కదారి పట్టించడం అతి పెద్ద నేరమని కేశవరావు మండిపడ్డారు రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపితే అటువంటి ప్రతిపాదనేది లేదని బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వకంగా పేర్కొనడం ద్వారా కేంద్రం రాజ్యానికి ద్రోహం చేసిందని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన మంత్రిని తక్షణమే బర్త్రాఫ్ చేయాలని డిమాండ్ చేశారు